వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు రామాయణం ఇరవై ఎనిమిదవ భాగం ఎందుకో పనికి రాని కొడుకును కూడా ఏ తండ్రి వదులుకోడు అలాంటిది మహాజ్ఞాని నా రాముని నేను వదులుకున్నాను అడిగిందే తడువుగా అడవులకు వెళ్ళిపోయాడు రాముడు నా కొడుకు పురుషోత్తముడు నేను హీనుణ్ణి హీనుణ్ణి నాకు జీవించే హక్కు లేదు విలువిల్లాడిపోయాడు దశరథుడు ఊరుకోండి ఓదార్చింది కౌసల్య వెళ్ళిపోతున్నాను దేవి వెళ్ళిపోతున్నాను అదిగో ఎవరో పిలుస్తున్నారు రారమ్మని చేతులు చాస్తున్నారు మేఘాల చాటు నుంచి శూన్యాల్లో నుంచి వందలు వేలాదిగా గొంతులు ఘోషిస్తున్నాయి రాముణ్ణి చూడకుండానే వెళ్ళిపోతున్నాను దేవి నా రాముణ్ణి నేను చూడకుండానే వెళ్ళిపోతున్నాను లాంటి కళ్ళు కొనదేలిన ముక్కు నిటారైన కొన కనుబొమ్మలు చందమామ లాంటి ముఖం సర్వాంగ సుందరుడు రాముణ్ణి వనవాసానంతరం మీరంతా చూస్తారు చూసిన మీరంతా ధన్యులు అదృష్టవంతులు నేనే దురదృష్టవంతుణ్ణి వేలాడిపోయాడు దశరథుడు మహారాజా మహారాజా కౌసల్య గొంతు చించుకొని అరుస్తుంది ఆ అరుపులేవి దశరథునికి వినిపించట్లేదు రామ నా తండ్రి అమ్మ సీతమ్మ లక్ష్మణ మీరంతా నన్ను క్షమించాలి కౌసల్య సుమిత్ర మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నా తప్పులు మన్నించండి కైక రాక్షసి నా చావుకి నువ్వే కారణం నిన్ను మాత్రం క్షమించను క్షమించలేను అంటూ గగ్గోలు పెట్టాడు దశరథుడు గగ్గోలు పెడుతున్నట్లుగా అతనికి అనిపించిందంతే దగ్గరగా ఉన్న కౌశల్యకు మాత్రం మహారాజు ఏదో మూలుగుతున్నట్లు అనిపించింది మూలిగి మూలిగి ముగిసిపోయాడు దశరథుడు చనిపోయాడు ఆకాశంలో నుంచి ఓ నక్షత్రం రాలిపోయింది తెల్లారింది వంది మాగదలు పరిచారకులు సహా మందిరానికి చేరుకుంది సుమిత్ర విషయం తెలుసుకొని బోరుమందామె భూమిపై పడి శోకించింది రాత్రి ఏ వేళకో కాని కైకకు నిద్ర పట్టలేదు తెల్లారినా మేల్కొనలేదామె ఇంకా నిద్రపోతూనే ఉంది దశరథుడు తన గొంతు నులుముతున్నట్లుగా కలగన్నదామె ఊపిరాడక విలవిల్లాడుతూ లేచి కూర్చుంది దగ్గుతూ కన్నీటి పర్యంతమవుతూ చుట్టూ చూసింది ఎటు చూస్తే అటు విషాదం కొట్టొచ్చినట్లుగా కనిపించసాగింది కిటికీ రెక్కలు తొలగించి కౌసల్య మందిరం కేసి చూసింది గుంపులు గుంపులుగా జనం కనిపించారక్కడ ఏమయ్యింది ఆందోళన చెందింది కైక మందర కేకేసింది వచ్చిందామె కౌసల్య మందిరం దగ్గర గుంపుగా జనమేమిటే ఏమైంది అక్కడ మహారాజు మరణించాడమ్మా చెప్పింది మందర దిగ్భ్రాంతి చెందింది కైక పరుగు తీసింది అక్కడికి మంత్రులు సామంతులు సర్వులు చేరుకున్నారక్కడికి రాణులు ముగ్గురిని ఓదార్చసాగారు కన్న ఎవ్వరూ లేకపోవటంతో మహారాజు సంస్కారాలకు తొందరపడలేదు రాజు కలేబారాన్ని నూనె కాగులో ఉంచి దానికి రక్షణ కల్పించారు అటు రామ వనవాసం ఇటు మహారాజు మరణం అయోధ్య పౌరుల దుఃఖానికి లేకుండా పోయింది అందరూ ఆ రోజు గడిచింది మరునాడు మహారాజు మరణించిన రెండో రోజు రాజ్యకర్తలు గౌతమ కాత్యాయన మౌద్గల మార్కాండేయ జాబలి కాశ్యప వామదేవ మంత్రుల సహా సభను అలంకరించారు రాజపురోహితుడు వశిష్ఠుడిని ప్రార్థించారిలా నిన్నటి రాత్రి కాళరాత్రిలా గడిచింది మహాముని ఎక్కువ కాలం నిరీక్షించడం మంచిది కాదనిపిస్తుంది అరాచకత్వం ప్రబలే ప్రమాదం ఉంది అందుకని దయచేసి రాజ్యభారం వహించేందుకు వెంటనే భరతుణ్ణి రప్పించండి సరేనన్నట్లుగా తలూపాడు వశిష్ఠుడు దూతల్ని రప్పించాడక్కడికి వారికి చెప్పాడిలా మీరు వెళ్ళి భరత శత్రుఘ్నులను వెంటనే అయోధ్యకు రమ్మని మా మాటగా వారికి చెప్పండి మహారాజు మరణ వార్తను కాని రామ వనవాసం కానీ ఏది వారికి తెలియకూడదు ఆజ్ఞ అన్నారు దూతలు మీ ముఖాల్లో ఎలాంటి విషాద ఛాయలు కనిపించరాదు అలాగే వెళ్ళిరండి కానుకలు కూడా తీసుకుని వెళ్ళండి కానుకలు అందుకొని అశ్వారులై దూతలు బయల్దేరారక్కడి నుంచి ప్రయాణించి కొద్ది రోజులకు గిరివ్రజపురానికి చేరుకున్నారు దూతలు నగరానికి చేరిన రాత్రి మనసులో బాధనిపించి భరతునికి ఎంతకీ నిద్ర రాలేదు ఏ వేళకో వచ్చింది పడుకున్నాడో లేదో తండ్రి మరణాన్ని సూచిస్తూ కలగన్నాడతను దసరదున్ని కింకలెవరు ఆకాశ మార్గంలో తోడుకొని పోతున్నారు తానెంతగా పిలిచినా తండ్రి పలకడం లేదు వెను తిరిగి చూడటం లేదు కలవరపడ్డాడు భరతుడు లేచి కూర్చున్నాడు మిగిలిన రాత్రి మరీ నిద్రపోలేదు తెల్లవార్లు మేలుకునే ఉన్నాడతను తెల్లారిందో లేదో తాతగారు తమ్ముడు మిత్రులందరికీ రాత్రి వచ్చిన తన కల గురించి తెలియజేసి కన్నీరు పెట్టుకున్నాడు భరతుడు సరిగ్గా అదే సమయానికి అయోధ్య నుంచి వచ్చిన వేగులు సభలోనికి ప్రవేశించారు కేకేయ రాజుకి అతని కుమారునికి నమస్కరించారు భరతునికి కూడా నమస్కరించి చెప్పారిలా రాకుమార ఆచార్య వశిష్ఠులు మీకు కుశలాన్ని అడిగారు కానుకలుగా మీకు వస్త్రాభరణాలు పంపించారు అలాగే మీ తాతగారికి మామగారికి కూడా కోట్ల కొలది సువర్ణాలు పంపించారు తల వంచుకొని వింటున్నాడు భరతుడు ఇంకా చెప్తారు అనుకుంటే అంతటితో ఆగిపోయారు వేగులు మాటలు వినురాకపోవటంతో రలెత్తి చూశాడు భరతుడు తర్వాత అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు అది గ్రహించిన వేగులు ఇలా చెప్పారు అయోధ్యలో మీరు అత్యవసరంగా చేయాల్సిన పని ఒకటి ఉన్నదట అందుకని వెంటనే రమ్మని వశిష్ఠుల వారి ఆదేశం మహర్షి వెంటనే రమ్మన్నారంటే ఏమై ఉంటుంది ఆ ఆదేశం కారణం కారణమేంటి అన్నది ఆలోచిస్తూనే భరతుడు అయోధ్య నుంచి వచ్చిన కానుకలని తాతగారికి మామగారికి అందచేశాడు తరువాత వారు అందచేసిన రెండు కోట్ల సువర్ణాలు రథాలు ఒంటెలు మదగజాలు గుర్రాలు కంచర గాడిదలు కంబళ్ళు వస్త్రాలు స్వీకరించాడు తాతగారికి మామగారికి పాదాభివందనలు చేసి తమ్ముడు శత్రుఘ్ను సహా రథాన్ని అధిరోహించాడు నుంచి భరత శత్రుఘ్నులకు తోడుగా అశ్వపతి మహారాజా అతని కుమారుడు కొంత దూరం వరకు వచ్చారు అక్కడి నుంచి వెనుతిరుగుతూ విశ్వాసపాత్రులైన మంత్రులను మనుమలకు తోడుగా పంపారు ఆ మంత్రులను పరివారాన్ని మెల్లగా రమ్మని చెప్పి తమ్ముని సహా భరతుడు వాయువేగంతో ప్రయాణించాడు అయోధ్యను చేరుకున్నాడు వైజయంతం ద్వారం ద్వారా నగరంలోకి ప్రవేశించాడు ఎప్పటిలా నగరం ఉత్సాహంగా ఉజ్వలంగా లేదు నీరసంగా చీకటి చీకటిగా కనిపించింది ఎక్కడ మంగళవాద్యాలు లేవు నృత్యగానాలు లేవు మూతబడ్డ అంగళ్ళు ముగ్గులు లేని వాకిళ్ళు పూజలు లేని దేవాలయాల్ని గమనించాడు భరతుడు శత్రుఘ్నుడు కూడా అది గమనించి భయం భయంగా అన్నయ్య భరతుని చేయు గట్టిగా పట్టుకున్నాడు నగర పౌరులు ఎదురై నమస్కరించడం లేదు తలలు వంచుకొని వెళ్ళిపోతున్నారు జరగరానిదేదో జరిగిందని గ్రహించాడు భరతుడు సన్నగా వణికాడు శత్రుఘ్నుణ్ణి సుమిత్ర మందిరానికి వెళ్లమని చెప్పి తాను తిన్నగా తండ్రి మందిరానికి చేరుకున్నాడు భరతుడు అక్కడ తండ్రి లేడు తండ్రి సహా ఉండాల్సిన పరిచారకులు లేరు మందిరం అంతా శూన్యంగా ఉంది ఏమైంది మహారాజు మందిరంలో ఎవరూ లేకపోవడమేమిటి కలత చెందాడు భరతుడు తల వంచుకొని ఆలోచిస్తూ తల్లి సౌధానికి చేరుకున్నాడు తల వంచుకొని వస్తున్న భరతుణ్ణి చూసింది కైక బంగారు పీఠం దిగింది నాయన అంది ఆనందంగా ఆప్యాయంగా చేతులు చాచింది తల్లి కౌగిట చేరలేదు భరతుడు ముందుగా ఆమె పాదాలను ఆశ్రయించాడు వాటికి నమస్కరించాడు కుమారుని భక్తి ప్రపత్తులకు ముగ్ధురాలయ్యింది కైక భుజాలు గుచ్చి పట్టుకుని లేవనెత్తింది అతన్ని శిరస్సును ముద్దు పెట్టింది కౌగిలించుకుంది నాన్న చాలా దూరం ప్రయాణించి వచ్చావు బాగా అలసిపోయి ఉంటావు అంది సమాధానంగా సన్నగా నవ్వాడు భరతుడు తాతగారు మామయ్య అందరూ క్షేమమే కదా అని అడిగింది క్షేమమేనన్నట్లు తలూపాడు భర్తుడు గిరివ్రజపురం ఎలా ఉందయ్యా అక్కడ ఇన్నాళ్ళు ఎలా గడిపావని అడిగింది బాగానే గడిపానన్నాడు భరతుడు ఏడు రోజుల పాటు ప్రయాణించి వచ్చానన్నాడు బాగా అలసటగా ఉందన్నాడు తాతగారు మామయ్య చాలా కానుకలు ఇచ్చారని వాటన్నింటిని వెనుక పరివారం తీసుకొని వస్తుందని చెప్పాడు వేగులు వేగంగా అయోధ్యకు చేరుకోమన్నారు తమ్ముని సహా వచ్చానన్నాడు అంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా మాట్లాడాడు మందిరంలోని తండ్రి తల్పంకేసి చూశాడు అక్కడ కూడా తండ్రి కనిపించలేదు అతనికి అనుమానంగా ఇలా నాన్నగారు ఎక్కడున్నారమ్మా అక్కడ ఆయన మందిరంలోనూ లేరు ఇక్కడ నీ దగ్గర కూడా లేరంటే ఎక్కడ ఉన్నట్లు సమాధానంగా ఇబ్బందిగా చూసింది కైక నాన్న పెద్దమ్మ మందిరంలో ఉన్నారా వెళ్లి పలకరించి వస్తాను అని అటుగా నడవబోయాడు అతన్ని వారిస్తున్నట్లుగా నాయనా అంది కైక ఆగాడు భరతుడు కొడుకు రాజు తను రాజమాత రాజ్యం తమది ఆ శుభవార్త ముందు చెప్పనా లేదంటే మహారాజు మరణం గురించి ముందు చెప్పనా ఏది ముందుగా చెప్పటం బాగుంటుందంటూ ఆలోచించసాగింది కైక ఏంటమ్మా అడిగాడు భరతుడు ఏం లేదయ్యా ఎలా చెప్పాలో తెలియడం లేదు ఏంటమ్మా ఆందోళన చెందాడు భరతుడు నీ తండ్రి దశరథ మహారాజు పుణ్యలోకాలకు చేరుకున్నాడయ్యా మరణించాడు అన్నది కైక అమ్మా హతాసుడయ్యాడు భరతుడు మహారాజు మరణించాడా నమ్మలేనట్లుగా అడిగాడు అవున్నాయన మహారాజు లేడు అన్నది కైక ఆ మాటకి నానా అని పెను కేక పెట్టి కుప్పకూలిపోయాడు భరతుడు నేలకేసి తల బాదుకొని రోధించసాగాడు ఊరుకోనాయనా ఊరుకో అంది కైక తెప్పరిల్లాడు భర్తుడు తల్పం కేసి చూశాడు పరిగెత్తాడక్కడికి తల్పాన్ని చేత్తో రాస్తూ మరింతగా పలవరించాడు కన్నీటి దారగా కరిగిపోయాడు ఊరుకోరా నానా ఊరుకో అంది కైక అటుగా ఉన్న భరతుణ్ణి ఇటుగా తన అభిముఖంగా తిప్పుకున్నదామె వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడివి మేధావివి నీకు నేను చెప్పాలా ఎవరైనా ఈ భూమి మీద ఎంతకాలం ఉంటారో చెప్పు పైవాడి పిలుపు రాగానే వెళ్ళక తప్పదు నీ తండ్రికి పిలుపు వచ్చింది వెళ్ళిపోయాడు అందుకు ఇంతగా దుఃఖించాలా చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నావు బాగాలేదు కళ్ళు తుడుచుకో అంది కైక ఏదైనా యజ్ఞం తలపెట్టారేమో లేదంటే అన్నరామయ్యకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నారేమో తొందరగా రమ్మంటున్నారనుకున్నాను అంతేకాని ఇలా అని నేను ఊహించలేదమ్మా ఊహించలేదు అన్నాడు భరతుడు అతడు అంతగా తల్లడిల్లిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది కైక ఏమైందమ్మా నాన్నగారికి ఏమైంది నాన్నగారు ఎలా మరణించారు అని అడిగాడు భరతుడు చెప్పనా వద్ద అన్న సంశయంలో కళ్ళు మూసుకుంది కైక దగ్గరకు వెళ్తే చాలు నాన్న భరత బాగున్నావయ్యా అంటూ చేతుల్లోకి తీసుకుని నా నుదుట ముద్దు పెట్టే తండ్రి ఇక లేడంటే ఏంటో గుబులుగా ఉందమ్మా ఎంతైనా రామలక్ష్మణులు అదృష్టవంతులు ఆ మహాత్ముని అంత్యక్రియలు చేసి ధన్యులయ్యారు అన్నాడు భరతుడు అవునని కాని కాదని కాని ఏమీ మాట్లాడలేదు కైక భరతుణ్ణి అభావంగా చూసిందామే నాన్న నాకేమైనా చెప్పారా అమ్మా నన్ను అడిగారా బోరు అన్నాడు భరతుడు అమ్మా నేను వచ్చినట్లు అన్నలు రామలక్ష్మణులకు చెప్పమ్మా మందర చేత వాళ్ళ కబురు పెట్టు ఇకపై నా తండ్రి గురువు అన్నీ రామచంద్రుడే ఆ శ్రీరాముని పాదాలే నాకు శిరోధార్యమన్నాడు భరతుడు అమాయకుడా అన్నట్లుగా చూసింది అతన్ని జుత్తులోనికి వేళ్లు చనిపి అతన్ని నిమిరింది నీ తండ్రి చివరి మాటలు చెప్తాను నీకంతా అర్థమవుతుంది అన్నది కైక చెప్పమ్మా నానేమన్నారు ఆయన ఆఖరి మాటలేంటి ఆత్రంగా అడిగాడు భరతుడు సీతారామలక్ష్మణులారా మీరు పూజ్యులు అఖండ యశస్సుతో అలరారే మీరు అయోధ్యలో మళ్లీ ప్రవేశించడం చూసిన వారే ధన్యులు మిమ్మల్ని అప్పుడు చూడగలిగిన వారే దేవతలే కానీ మామూలు మనుషులు కాదంటూ మీ తండ్రి ప్రాణాలు విడిచాడు ఇవే నీ తండ్రి ఆఖరి మాటలు అన్నది కైక సీతారామలక్ష్మణ్లు అయోధ్యలో మళ్లీ ప్రవేశించడం ఏంటి వారిప్పుడు అయోధ్యలో లేరా అయోధ్యను విడిచి ఎక్కడికి వెళ్లారు ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు మనసును తొలుస్తుంటే అయోమయంగా అడిగాడిలా భరతుడు సీతారామలక్ష్మణులు ఎక్కడికి వెళ్లారమ్మా ఎందుకు వెళ్లారు ప్రశ్నించాడు భరతుడు చెప్పమ్మా ఏంటిదంతా నా కాళ్ళు చేతులు ఆడటం లేదు చూపు కూడా ఆనటం లేదు అన్నాడు భరతుడిని ముఖాన్ని చేతిలోకి తీసుకుంది కైక అతని బుగ్గల మీద మెత్తగా చరిచింది ఇప్పుడు ఎలా ఉంది బాబు చూపు ఆనుతుందా అని అడిగింది ఆనుతుందన్నట్లు రెప్పలాార్చాడు భరతుడు తెరిపార తల్లిని చూశాడు చెప్పమ్మా ఏం జరిగింది ఇక చెప్పక తప్పదు చేసిన కరకార్యాన్ని వల్లించక తప్పదనుకుంది కైక చెప్పిందిలా మహారాజు అప్పుడెప్పుడో ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు నేను చెల్లించమన్నాను యువరాజ్య పట్టాభిషేకం రాముడికి చేస్తుంటే రాముడికి కాదు నీకు చెయ్యమన్నాను అదొక వరం మరొక వరం ప్రకారం నారచీరలు ధరించి రాముడిని అరణ్యవాసం చెయ్యమన్నాను దండగలో పద్నాలుగేళ్లు ఉండమన్నాను ఆశ్చర్యంగా చూశాడు భర్తుడు వెనకడుగు వేసి తల్లికి దూరంగా జరిగాడు తండ్రి ఆజ్ఞానుసారమే రాముడు అడవులకు వెళ్ళాడు అతనితో పాటుగా సీతా లక్ష్మణులు కూడా వెళ్ళారు వారిని వెళ్లమని అడగలేదు వారంతట వారుగానే వెళ్ళారు అన్నది కైక మరో అడుగు వెనక వేశాడు భరతుడు తల్లికి మరింత దూరం అయ్యాడతను నా వరాలు నేనడిగాను వాటిని చెల్లించి రాముడు నీ తండ్రికి దూరం అయ్యాడు ఆ బాధ భరించలేక అతన్నే విలవిస్తూ ప్రాణాలు విడిచాడు అన్నది కైక మరో అడుగు వెనక్కి వేశాడు భరతుడు తల్లికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నట్లు వెనక్కి నడుస్తున్నాడతను నీ తండ్రి అంత్యక్రియలు నువ్వే చేయాల్సి ఉంది అందుకే వశిష్ఠుడు వారు ఇక్కడికి వెంటనే రప్పించారు నాన్నగారి ఉత్తర క్రియల అనంతరం ఈ రాజ్యం నీదే మంత్రి సామంతులు నిన్ను రాజ్యాభిషక్తుని చేస్తారు అన్నది కైక భరతుడు వెనకడుగు వేసి వెళ్లేందుకు గోడ అడ్డగించడంతో తూలి పడబోయాడు నిలదొక్కున్నాడు నాయన జరిగిందేదో జరిగిపోయింది మహారాజు మరణించాడు సీతారామ లక్ష్మణులు అడవులకు వెళ్లిపోయారు వారిని గురించి ఇంకా ఆలోచించడం అనవసరం నీ గురించి నువ్వు ఆలోచించుకో రాజువిక కోశాగారాలు స్వాధీనం చేసుకో ఈ మహాసామ్రాజ్యాన్ని పాలించి నిన్ను మించినవాడు లేడని పేరు తెచ్చుకో ఈ తల్లి కోరిక తీర్చు అన్నది కైక దగ్గరకు రాబోయింది నీచురాల ఆగక్కడ దగ్గరకు రాకు అని అరిచాడు భరతుడు అతని అరుపునకు అంతఃపురం అదిరిపోయింది రెపరెపలాడి మందిరంలోని దీపాలు ఆరిపోయాయి పట్టపగలు అక్కడ చీకటి అలుముకుంది తరువాత భాగం రేపటి కథలో Thank you for watching. Please do like here and subscribe to our channel.